ఇంటెలిజెంట్ అని భావిస్తూ ఉన్నాడు, ఈఎంఐలు పెట్టుకుంటూ ఉంటాడు. ఈఎంఐలు అంతా కూడా మోసమే ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డు తీసుకుంటూ ఉంటాడు. ఒక అమ్మాయి అంది, మా హస్బెండ్ అన్నీ క్రెడిట్ కార్డు మీద చేస్తూ ఉంటారు సార్, ఈ మధ్య ఏదో క్రెడిట్ కార్డు మీద లోన్ తీసుకుని చెక్కులు కడుతూ ఉంటాడు, ఇక్కడ లాసే అక్కడ లాసే డబల్ లాస్, దాన్ని తెలివి అనుకుంటూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా మనిషి తను లాజికల్లీ థింక్ చేయకుండా సమాజం గ్లోరిఫై చేయటం, ఈగో సాటిస్ఫై చేయటం వలన అది నిజం అనుకుని తను ఇంటెలిజెంట్ అని భావిస్తూ ఉండటాన్ని అదే స్టూపిడ్ ఇంటెలిజెన్స్. అయితే దేంట్లో నేను ఎక్కువగా ప్రతి జీవిని కంపేర్ చేసుకుంటాను, హ్యూమన్ లైఫ్. ప్రతి జీవికి పొద్దున లేచి మనం వాటర్, ఫుడ్, నిద్ర, ఆక్సిజన్, ట్రావెల్ ప్లస్ న్యాచురల్ ఎయిర్, ప్రశాంతత కోసం కాస్త ఇట్లా, ఇది హ్యూమన్ లైఫ్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ ఫ్రీ. దాన్ని నేచర్లో ఉన్నటువంటి ఈ నేచర్ థింగ్స్ని పక్కన పెట్టేసి తను ఏం చేస్తున్నాడు అంటే, నిద్ర కోసం లగ్జరీ లైఫ్ మెయింటెనెన్స్ చేస్తాం, ట్రావెల్ కోసం లేజినెస్తోనే కొన్ని వాహన సౌకర్యాలు ఏర్పరచుకొని ఇది చేస్తున్నాడు, పెళ్ళి అయిన బంధాన్ని క్రియేట్ చేసుకొని మెంటల్గా హరాష్ అవుతున్నాడు తనకు తను. పోతే ఈ ట్రావెల్ ఆర్టిఫిషియల్ ట్రావెల్ అంటే మా అంటే శరీరపరంగా శారీరకంగా ట్రావెల్ చేయకుండా కొన్ని వాహనాలను వాడుకొని మొత్తం వరల్డ్ గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ చేసుకుంటూ ఇట్లాంటి వాటి వల్ల ఎదురయ్యేటువంటి కొన్ని నష్టాలను మళ్ళీ తనే ఇంటెలిజెన్స్తోని కొన్ని సొల్యూషన్స్ క్రియేట్ చేసుకుంటూ దాంట్లోనే ఇమిడుతున్నాడే తప్ప దాని నుంచి బయటకు వచ్చి వాస్తవం ఏంది, నేను ఏది అనుభవించాలి, ఏది చేసుకోవాలి, ఏది స్వీకరించాలి, ఏది వదులుకోవాలనే ఆలోచన చేయకుండా అందులోనే ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మ్యారిటల్ లైఫ్ని సపోర్ట్ అంటే తనే లీడ్ చేసుకుంటున్నాడు, తనే మెయింటైన్ చేసుకుంటున్నాడు. దాని ద్వారా వచ్చే మెంటలీ హారాస్మెంట్స్తోని మానసికంగా ఇబ్బంది పడుతూ మెంటలీ కొన్ని రకాల ఎఫెక్ట్స్ క్రియేట్ చేసుకొని తనే మళ్ళీ సొల్యూషన్స్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రాగా దాన్ని నయం చేసుకోవడానికి కొన్ని దారులు ఎంచుకుంటున్నాడు. శారీరకంగా నడవడం మానేసి కొన్ని వాహన ఏర్పాట్లు చేసుకొని ఆ వాహనాలు వాడుకుంటూ లేజినెస్తోని శారీరకంగా కొన్ని రకాల అనారోగ్యాలు క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇంధన వాడకంతో వాహనాల ఇంధనం వాడకంతో వాతావరణ కాలుష్యాన్ని క్రియేట్ చేసుకుంటూ వాటి వల్ల ఏర్పడేటువంటి కొన్ని అనారోగ్యాలకి మళ్ళీ తన సొల్యూషన్ క్రియేట్ చేసుకుంటూ దాని ద్వారా కొన్ని దారులు ఎంచుకుంటున్నాడు. మళ్ళీ బాగుపడాలి యాక్చువల్లీ న్యాచురల్గా నడుచుకుంటూ వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు, శారీరకంగా ఉండదు, వాతావరణ పరంగా ఎలాంటి నష్టం ఉండదు. లేజినెస్తో ఇలాంటి వాహన ఏర్పాటు సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని ఇంధన కాలుష్యాన్ని క్రియేట్ చేసుకుంటూ ఇటు శారీరకంగా శ్రమ లేకుండా ఏర్పడే అనారోగ్యంతో కావాల్సిన కొన్ని సొల్యూషన్స్, ఇటు ఇంధన పరంగా ఏర్పడేటువంటి కాలుష్యం వల్ల ఏర్పడేటువంటి అనారోగ్యాలకి కొన్ని రకాల దారులను మళ్ళీ ఏర్పరచుకుంటున్నాడు. ఏంటి అంటే దాంట్లో బాగా మళ్ళీ నీకు బాగుపడాలనే ఉద్దేశంతో, నేను ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని దారులు చేస్తా ఉంటున్నాడే తప్పే న్యాచురల్గా మళ్ళీ నేను బ్యాంక్ అవ్వాలి, దాంట్లోకి వెళ్ళాలి అనే ఆలోచన చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ అదే సార్, దీంట్లో స్టూపిడ్ ఇంటెలిజెన్స్ అనేది ఇది అంటున్నాను. ఎగ్జాక్ట్లీ న్యాచురాలిటీని ఫాలో అవ్వడం ఇంటెలిజెన్స్. అదే మనిషి తాను తెలివైనడు అనుకోవటం, దట్ ఈస్ స్టూపిడ్ ఇంటెలిజెన్స్. నేచర్కి విరుద్ధంగా చేయటం, ప్రతి విషయాన్ని నేచర్గా విరుద్ధంగా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ బయలాజికల్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ నేచర్ని తను కంట్రోల్ చేయగలను అని నేచర్కి విరుద్ధంగా తన డిజైన్ నేచర్కి అనుగుణంగా జరగాలి. ఉదాహరణకు ఒక పడవ తెరచాప ఉంది, గాలి తనకు అనుకూలంగా వచ్చినప్పుడు తను వెళ్లాల్సిన గమ్యం వైపు గాలి వీస్తున్నప్పుడు దాన్ని తెరచాప విప్పాలి, వ్యతిరేకంగా వచ్చినప్పుడు దీని చేసి తన తెట్ల సహాయంతో వెళ్ళాలి, ఆ గాలి రెసిస్టెన్స్ లేకుండా డిజైన్ చేసుకోవాలి. ఇలా చేసుకోకుండా తన లైఫ్ని ఏం చేస్తున్నాడంటే
వెహికల్స్ కన్నా డిజైన్ చేసి తన లైఫ్కి మాత్రము ఇంకా విరుద్ధంగా చేసుకుంటూ ఉన్నాడు. నేను సైకాలజీలో అంటే కౌన్సిలింగ్లో ఏం చెప్తూ ఉంటానంటే, శరీరాన్ని ఎంతైనా కష్టపెట్టుకో, మనసును కష్టపెట్టుకోవద్దు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, శరీరాన్ని సుఖపెట్టుకుంటాం. శరీరము కష్టపడుతుంది, మనసు కూడా కష్టపడాల్సి వస్తుంది.